స్వాగతం. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న పథకాలను సంతోషంగా ఉన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెడుకోవాల రంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పరిధిలో లంక గ్రామాల్లో మంత్రి రంగనాథ్ పర్యటించారు. లంక గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, చెన్నైలో వైరస్ తో చాలా మంది మరణించడం జరిగిందని, అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని చోట్ల కరోనా వైరస్ కేసులు నమోదు అవ్వడం జరిగాయని, అందుచేత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మొహానికి మాస్కులు ధరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఎన్నికలు తాత్కాలికంగా 6 వారాలు మాత్రమే వాయిదా పడడం జరిగిందని, త్వరలోనే మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత 60 రోజులు 70 రోజుల నుంచి చైనాలో కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది ఆ వైరస్ను బారిన పడి మరణించడం కూడా జరిగింది. అది చైనాతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటు టూరిస్టులు కానీ మా బయటకు ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళ ద్వారా కూడా మన దేశంలో కూడా కొన్ని ఢిల్లీ కానీ అటు కేరళ కానీ బెంగళూరు అక్కడక్కడ ఆ పాజిటివ్ కేసులు కూడా రావటం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతంలో భయపడవలసిన పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి పగలంతా కూడా 40 డిగ్రీల పైన, రాత్రులు కూడా 30 డిగ్రీలు ఉండటం వలన దాని ఉధృతి మనకు ఉండదు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడంలో భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే స్థానిక సంస్థలన్నీ చెప్తానని చెప్పి 59% రిజర్వేషన్స్ బీసీ కూడా ఉండాలని పెట్టి అసెంబ్లీలోనే క్యాబినెట్లో తీర్మానం చేసిన తర్వాత కొంతమంది తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్ళి దాన్ని ఆఫ్ చేయటం, కోర్టు ఆదేశాల ప్రకారం 50% ఎలక్షన్ పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదుకంగా అదనంగా బీసీలకి 10% రిజర్వేషన్ ఇవ్వడం కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంపీడీసీలు కానీ జడ్పీడీసీ కానీ మున్సిపల్ కౌన్సిల్లో అది అందులో భాగంగానే ఈరోజు నేను మా ఆతండ నియోజకవర్గంలో ఈ లంక గ్రామాలన్నీ కూడా పర్యటించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని మద్దతు ఇమ్మని కోరడం కూడా జరుగుతుంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ పరిస్థితిని బట్టి దాన్ని ఎలక్షన్ ప్రాసెస్ని కొన్నాళ్ళు తాత్కాలికంగా నిలపడం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదే ఎలక్షన్ ఆపేయటం కాదు, ఎప్పుడు ఈ హెల్త్ పరంగా కంట్రోల్లోకి వస్తుందో దాని వెంటనే ఎలక్షన్ జరుగుతుంది. మేము ఈ రోజు నుంచి కూడా మేము ఎలక్షన్ ప్రక్రియలో ఉన్నాం, ఎలక్షన్ కోడ్ ఏమీ తీసేయలేదు. మేము ప్రజలకు కలుసుకుంటూ పెద్ద ఎత్తున నవరత్నాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నవరత్నాలు ఇచ్చారో రాబోయే రోజులు ఇళ్లతరాలు ఇల్లు ఇవన్నీ కూడా శాంక్షన్ చేసి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎనానమస్గా కూడా అవడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా ఆచంటలో మా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం, ఈ అయోధ్య గ్రామానికి ఎప్పటి నుంచో పురకాల ఇబ్బందులు పడే బ్రిడ్జిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇటు కొత్త నుంచి
అటు అయోధ్యలంక కూడా సుమారు 5,000 మంది ఇక్కడ దీవెంటున్నారు. అందరికీ కూడా బ్రిడ్జి కూడా ఆయన ఇప్పటికే అనుమతి ఇచ్చి ప్లాన్లు కూడా తయారై తొందరలో కూడా టెండర్ పిలిచే ప్రక్రియ. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా ఎలక్షన్ పోస్ట్పోన్ అవ్వటం అనేది ఇబ్బంది కంటే కూడా, ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ ఉందో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడతాయి. అవి కూడా ఆగకుండా ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, సుమారు 30 లక్షల మందికి ఇల్లు కట్టించే ప్రోగ్రాం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది ఏదైతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు పట్టాలు ఇవ్వటం ఒకటి, ఇల్లు శాంక్షన్ చేయడం ఆపమందో ఆ ప్రక్రియకి ఇబ్బంది తప్ప మేము ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాం ఎలక్షన్కి. ఏదైతే ప్రతిపక్ష పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉందో అది దీన్ని ఎలక్షన్స్ అవ్వకూడదు, ఈ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో కోర్టుల చుట్టూ ఇబ్బందులు పెట్టి దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు.